అరే వాసు ఆ ఎంబడి గారితో కూర్చొని జాతకం మాట్లాడరా బాబు, ఇలాంతా చూసావా, ఇలాంత గొప్పలు అవ్వాలి మరి మనం. ఏంట్రా ఏం చేస్తారా? సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా. దీన్ని ఎవరు తెసా? ఆడి చెప్తాడు. రేత్రి తినే భోజనాన్ని సాయంకాలమే కిలి చేసుకోవడం అంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్. అలా చూస్తున్నా మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామనే? మనం గ్యారంటీగా అవుతావరా? అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయి నుంచి పిలిచారా? అమ్మాయి అనుకుంటా మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ అనరా? జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా? అడుగు. చేసేది తప్పేంట్రా, మన ఇంటి పక్కన ఎక్లక్ష్మిలో ఉంది కదా అని అడిగాను. చేసుకుంది కానీరా, నువ్వు కూడా రికమెండ్ చెయ్యి. తెరను తెరనన్న. అరే బాలు, ఏంటి దీనికి పెట్టేస్తావా? అందరూ ఐశ్వర్యరావు ఇంకా సిమరణ ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసు అనేది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే, అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. యూఆర్ రియల్లీ రియల్లీ సో గ్రేట్ రా. ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త, ప్రతి గొట్టంగాడు నా వైపు చూడమే. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు, నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకో. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శబాష్. ఏంట్రా ఏమైంది? ఏమి లేదు రా, కూర్చో. కూర్చోనా, మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5 నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలుడు కాదు. నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది, ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, డౌట్ లేదు. ఏంట్రా మాట్లాడవు, సెకండ్ గుండబెట్టి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా. ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్ప వెండొచ్చురా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. అరే బీబీసీ
అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంద అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా. చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి వంద అడిగితేనే చంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్, పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచాడు అన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్, నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ నాలుగు మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణాలైన కోటి రూపాయలు విరాళమిస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. కోటి రూపాయలు సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మం ప్రసాదిస్తే మేము ఇద్దరు వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సారీ, ఇది రాంగ్ ఐడియా కదా? అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా? నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని కూర్చున్నారా, వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కనే. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ చూడతారా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? చైంటి స్పీకింగ్ కొంతమంది పోసిరి వద్దలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్, ఫుల్ హంటింగ్ సార్, దొరికిన వాళ్ళు దొరికి వేసేస్తున్నాం సార్. మీకు కళ్ళు కనిపించవా? యా. టైం ఎంత సార్? 8:15. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా, మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేశాన్రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్ర ద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? రే చూసుకోలేదు బాబు. గుడ్డోడు వసు, నీ టైం బాగుంది. అయ్యా, తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ బలేవారండి, నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చి నాలుగు డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. రెస్పాండింగ్ ఓకే సార్. ఓకే సార్. మేడం, స్కోర్ ఎంత? స్కోర్ సారీ, రేడియో అనుకున్నాను. బాబు, బండి టాపిక్ లో ఆగిందా? జనం బాగా ఉన్నారా? మరి నే మొదలెట్నా బాబా? ధర్మం చెయ్యండి అమ్మా, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యే పుణ్యం వచ్చింది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. యావయ్యా, చూడటానికి దుఃఖలా ఉన్నావు. ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులో సంపాదిస్తూ ఉంటే నువ్వు
చోట చేసి తిరుగుతావా? సిగ్గు లేదు నీ బతుకు చెడ. అలా కోపడతావేటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నావుడు పోతాయి ఎన్నో కాదు. సిసి నీతో నాకేటి అమ్మా? ఏంటి అంతలా నవ్వుతున్నావు? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? గుర్తొస్తే గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా. ఏ దివ్యా, కాల్ ఫర్ యూ. హలో. హాయ్ డాడీ. బాగున్నాను. మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది, హాస్టల్ యావరేజ్గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను, రైట్? ఓకే డాడీ, బాయ్. ఇంకొకటి, స్వామి సచ్చిదానంద స్పీచ్ ఉందని వెళ్ళింది. సేవింగ్ చేయని వాళ్ళంతా స్వామి చేయలేకపోవడం, స్పీచ్లు ఇచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. టూ మచ్. ఏంటిది? బుక్స్. తెలుస్తుంది ఎవరికి దేనికి? నీకే, నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షూర్ గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి చెప్పు. రాది, ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా. డ్రామా అన్నయ్య. తగ్గిస్తానమ్మా, తగ్గిస్తాను. ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి. ఓకే, ఆర్మ్స్ గుడ్. ఏ సంధ్య, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవి? నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను. సచ్చినోడా, నీకు సావరాదట్రా. ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టం అంటే ఇక్కడ కొంచెం సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారే. మామా 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 ప్లీజ్ మామా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామా, ప్లీజ్ మామా. సరేరా. ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి?